మహాభారతంలో కర్ణుడి అంతటి శక్తివంతుడు లేరా? మరి తనను ఎందుకు విలన్గా చిత్రీకరించారు? కర్ణుడు తన దానగుణం వల్లనే చనిపోవలసి వచ్చిందా? అసలు కర్ణుడికి ఎదురైన శాపాలేంటి? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మొత్తం చూడండి. అండ్ అలానే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి. దుర్వాస మహర్షికి చేసిన సేవల వల్ల యువరాణి కుంతీదేవి ఒక మహోన్నత వరాన్ని పొందుతుంది. అదేంటంటే, కుంతీదేవి తన మనసులో ఏ దేవుని అయినా తలుచుకొని ఒక మంత్రాన్ని జపించి బిడ్డకి జన్మనివ్వగలదు. అయితే ఒకరోజు కుంతీదేవి ఈ వరం నిజంగానే పనిచేస్తుందో లేదో అని పరీక్షించాలనుకుంది. అనుకున్నట్టుగానే ఒకరోజు సూర్య భగవాను తలుచుకొని మంత్రాన్ని పఠించగానే సూర్యుడు ప్రత్యక్షమై ఒక బిడ్డని ప్రసాదిస్తాడు. అతడే సహజ కవచ కుండలాలతో పుట్టిన మహావీరుడు కర్ణుడు. కానీ పెళ్ళవ్వకుండానే బిడ్డకి జన్మనిస్తే తల్లిదండ్రులు ఇంకా సమాజం ఏమనుకుంటుందో అని భయపడి కర్ణుడిని బుట్టలో పెట్టి గంగా నదిలో వదిలేస్తుంది కుంతి. దీంతో దురదృష్టవశాత్తు కర్ణుడు పుట్టక ముందు నుండే తన తప్పు లేకుండా శిక్షను అనుభవించాల్సి వచ్చింది. అలా నదిలో వదిలేసిన కర్ణుణ్ణి హస్తినాపుర రథసారథి అధిరథ మరియు అతని భార్య రాధ పెంచుకుంటారు. ఆ టైంలో సమాజంలో కులాల మధ్య వివక్ష చాలా ఎక్కువగా ఉండేది. అండ్ ఎవరు ఏం నేర్చుకోవాలి అనేది కులాన్ని బట్టి డిసైడ్ చేసేవారు. దీని ప్రకారం కర్ణుడికి యుద్ధ విద్యలు నేర్చుకోవడానికి చాలా కష్టమైంది. ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్లినా అతను కేవలం క్షత్రియులకు రాజకుటుంబాలకే యుద్ధ విద్యలు నేర్పిస్తాను అని నిరాకరిస్తాడు. దీంతో మరోసారి అర్హత ఉన్నా కూడా రాజకుటుంబానికి చెందినా కూడా దురదృష్టవశాత్తు ద్రోణుడి శిష్యరికం పొందలేకపోయాడు కర్ణుడు. ఆ రోజుల్లో రాజకుటుంబాలకు ఇచ్చే ట్రైనింగ్ లో యుద్ధ విద్యలతో పాటు శాస్త్రాలను కూడా నేర్చుకోవాల్సి ఉండేది. ద్రోణాచార్యుడి గురువైన పరశురాముడు బ్రాహ్మణులకే శాస్త్రాలతో పాటు యుద్ధ విద్యలు శిక్షణ ఇస్తున్నారని తెలియడంతో కర్ణుడు బ్రాహ్మణుడునని అబద్ధం చెప్పి శుద్ధ బ్రాహ్మణుడి రూపంలో పరశురాముడి వద్ద శిష్యరికానికి చేరతాడు. నిజం తెలియని పరశురాముడు తన విద్యనంతా కర్ణుడికి నేర్పిస్తాడు. అయితే కర్ణుడు ఇతర శిష్యుల కంటే ప్రతి విషయాన్ని చాలా త్వరగా గ్రహించేవాడు. తన సమర్థత తెలివితేటలతో అత్యంత తక్కువ సమయంలోనే కర్ణుడు పరశురాముడికి అత్యంత ప్రియమైన శిష్యుడుగా మారిపోయాడు. కానీ కర్ణుడు బ్రాహ్మణుడు కాదనే నిజం పరశురాముడికి ఎలా తెలిసింది? తెలియడం వల్ల కర్ణుడికి కలిగిన శాపం ఏంటి అనేది మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఒకరోజు శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత పరశురాముడు కర్ణుడి ఒడిలో చేద తీరుతూ ఉన్నప్పుడు ఇంద్రుడు కందిరీగలాగా మారి కర్ణుడి తొడపై రక్తం వచ్చేలా కొడతాడు. అయితే గురువు గారి నిద్ర చెడిపోతుందని కర్ణుడు నొప్పిని తట్టుకుని అలానే ఉంటాడు. కానీ ఆ రక్తం పరశురాముడిని తాగడంతో అతను నిద్ర నుండి మేల్కొని కర్ణుణ్ణి చూసి ఆశ్చర్యపోతాడు. ఇంత నొప్పిని భరించి ఉండగలిగేది ఒక్క క్షత్రియులే అని నిలదీయగా అప్పుడు నిజం చెప్తాడు కర్ణుడు. దీంతో కోపంతో ఊగిపోయిన పరశురాముడు, నువ్వు ఏ అస్త్ర విద్యనైతే మోసం చేసి నేర్చుకున్నావో అది నీకు అత్యంత అవసరం ఉన్నప్పుడు అస్సలు గుర్తుకు రాదు అని శపిస్తాడు. ఇలా మరోసారి కర్ణుణ్ణి దురదృష్టం వెంటాడింది. తర్వాత పాండవులు కౌరవులు యుద్ధ విద్యలు నేర్చుకుని వారి విద్యని హస్తినాపుర ప్రజల ముందు ప్రదర్శించే సమయం రానే వచ్చింది. అక్కడికి కర్ణుడు కూడా తన శక్తి సామర్థ్యాలను ప్రదర్శించేందుకు చేరుకుంటాడు. కానీ అది చూసిన గురువు ద్రోణాచార్యుడు, నువ్వు క్షత్రియుడు కాదని సూతపుత్రుడువని హేళన చేస్తాడు. మరోసారి రాజవంశానికి చెందిన వ్యక్తి అయినా అవమానాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది కర్ణుడికి. అప్పుడు దుర్యోధనుడు కర్ణుణ్ణి అంగరాజ్యానికి రాజుగా ప్రకటిస్తాడు. ద్రౌపది స్వయంవరంలో కూడా కర్ణుడికి ఇటువంటి అవమానమే ఎదురవుతుంది. మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, అర్జునుడు స్వయంవరంలో చేపని గురిచూసి కొట్టక ముందే కర్ణుడు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఉంటాడు. కాని సూతపుత్రునితో తాను వివాహానికి సిద్ధంగా లేనని అవమానిస్తుంది ద్రౌపది. ఇది విన్న కర్ణుడు ఏం మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుండి వెళ్లిపోతాడు. కర్ణుడిని ఒక బ్రాహ్మణుడి శాపం కూడా వెంటాడింది. అదేంటంటే, కర్ణుడు విలువిద్య నేర్చుకుంటున్న సమయంలో అడవిలో అతను వేసిన ఒక బాణం బ్రాహ్మణుడి ఆవుకి తగిలి అది చనిపోతుంది. దీంతో కోపానికి గురైన బ్రాహ్మణుడు, నా ఆవు ఎలా అయితే నిస్సహాయస్థితిలో చనిపోయిందో నువ్వు కూడా చేతిలో ఏ ఆయుధం లేనప్పుడు నిస్సహాయస్థితిలో చనిపోతావని శపిస్తాడు. భూమాత నుండి అందుకున్న శాపం. ఒకరోజు కర్ణుడు చిన్న పాప ఏడుస్తూ ఉండడం గమనిస్తాడు. అసలు విషయం ఏంటా అని కనుక్కోవడానికి వెళ్తాడు. అప్పుడు ఆ పాప ఇలా నెయ్యి మొత్తం కింద పడిపోయింది అని చెప్పి వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఇక కర్ణుడు తన శక్తి మొత్తాన్ని ఉపయోగించి భూమి నుండి నెయ్యిని మళ్లీ వెనక్కి లాగేస్తాడు. అప్పుడు భూమాత ప్రత్యక్షమై ఒకరికి సహాయం చేయడానికి మరొకరిని బాధ పెట్టకూడదని సలహా ఇవ్వడంతో పాటు, నీకు నా అవసరం ఎప్పుడు ఎక్కువగా ఉంటుందో అప్పుడు నేను నిన్ను వదన్ను అని శపిస్తుంది. కర్ణుడి సహజ కవచ కుండలాల వల్ల అతన్ని యుద్ధంలో చంపడం తన కుమారుడైన అర్జునుడికి కష్టమవుతుందని గ్రహించిన ఇంద్రుడు ఒక శుద్ధ బ్రాహ్మణుడి రూపంలో కర్ణుడి కవచ కుండలాల్ని దానం చేయమని అర్థిస్తాడు. ఇక దానంలో ఏనాడు వెనక్కి తగ్గని కర్ణుడు తన శరీరం నుండి కవచ కుండలాల్ని కోసి దానంగా ఇచ్చేస్తాడు. మహాభారత యుద్ధ సమయంలో కర్ణుడు తన పిల్లల్ని చంపేస్తాడేమో అన్న భయంతో తల్లి కుంతీదేవి కర్ణుణ్ణి పాండవులను చంపొద్దు అని అడుగుతుంది.
అయితే పాండవుల్లో అర్జునుడిని తప్ప ఇంకెవరిని ఏం చేయనని, నీకు ఇప్పటిలాగానే 5 కుమారులు ఉంటారని మాట ఇస్తాడు కర్ణుడు అన్నట్టుగానే మహాభారతంలో 17వ రోజు అర్జునుడికి కర్ణుడికి భీకరమైన యుద్ధం జరుగుతున్నప్పుడు కర్ణుడికి ఉన్న శాపాలన్నీ ఒకేసారి పనిచేయడం ప్రారంభిస్తాయి. చెప్పినట్టుగానే భూమాత కర్ణుడి రథచక్రాన్ని భూమిలోకి కుంగిపోయేలా చేస్తుంది. దాన్ని బయటకు తీద్దామని ఆయుధం వదిలి నిస్సహాయ స్థితిలో ఉన్న కర్ణుడు పరశురాముని శాపం వల్ల తన విద్యని మర్చిపోతాడు. ఇదే సమయంలో యుద్ధ నీతిని వదిలేసి అర్జునుడు కృష్ణుడి ఆదేశంతో కర్ణుడి మీద బాణాలను ప్రయోగిస్తాడు. దీంతో కర్ణుడు కన్ను మూస్తాడు. అర్జునుడు యుద్ధ నీతిని వీడడానికి ముఖ్య కారణం ఏంటంటే అభిమన్యుణ్ణి, కర్ణుడు ఇంకా కౌరవులు కలిసి పద్మవ్యూహంలో యుద్ధ నీతిని వదిలి చంపేస్తారు. అందుకే అర్జునుడు అలా చేయాల్సి వచ్చింది. ఇలా తన జీవితకాలంలో కర్ణుడు అవమానాలు శాపాలు మాత్రమే ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఇప్పటికీ దానంలో కర్ణుడిని మించిన గొప్ప యోధులు లేరు, ఇక రారు. ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.